హాయ్ వియర్స్ ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ కంటెంట్తో వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం యూపీవీసీ విండోస్ వర్సెస్ అల్యూమినియం విండోస్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం వీటి ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు ఏ రెసిస్టెన్స్ను కలిగి ఉంటాయి వీటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అలాగే వీటి యొక్క డ్యూరబిలిటీ అండ్ లైఫ్ టైమ్ ఎంత మార్కెట్లో వీటి యొక్క కాస్ట్ ఎంత వీటి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ వీటి ప్రిపరేషన్ చూసుకుంటే యూపీవీసీ అంటే అన్ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్ ఈ అన్ప్లాస్టిసైజ్డ్ పాలీవినైల్ క్లోరైడ్ని కరిగించి కావలసిన షేప్లో అచ్చుపోసి దానిని చల్లార్చి తరువాత దానిని విండోస్గా రూపొందించి ఉపయోగిస్తారు ఇక అల్యూమినియం విండోస్ విషయానికి వస్తే వీటిని హైటెక్ ప్రాసెస్లో తయారు చేస్తారు ఈ ప్రాసెస్లో ఫస్ట్ అల్యూమినియంను హై ప్రెషర్లో హీట్ చేస్తారు తరువాత అల్యూమినియంను ప్రెస్ చేసి విండోస్ షేప్లో డిజైన్ చేస్తారు ఇది వీటి యొక్క ప్రిపరేషన్ యూపీవీసీ విండోస్ మరియు అల్యూమినియం విండోస్ను రెసిడెన్షియల్ అలాగే కమర్షియల్ బిల్డింగ్స్లో కూడా యూస్ చేస్తారు ఇక వీటి రెసిస్టెన్స్ విషయానికి వస్తే యూపీవీసీ అండ్ అల్యూమినియం విండోస్ రెండు కూడా టర్మట్ రెసిస్టెంట్ అంటే చెదపురుగులు పురుగులు పట్టవు అలాగే ఇవి రెండు కూడా లైట్ వెయిట్ను కలిగి ఉంటాయి ఎక్కడికైనా ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు సో ట్రాన్స్పోర్టేషన్ ప్రాసెస్ అనేది ఈజీ ఇక వీటి మెయింటెనెన్స్ చూసుకుంటే యూపీవీసీ విండోస్ అయితే పెయింటింగ్ అవసరం లేకుండానే రొటీన్ క్లీనింగ్ చేసుకోవచ్చు అల్యూమినియం విండోస్ అయితే పీరియాడిక్ మెయింటెనెన్స్ అనేది అవసరం ఎప్పుడైతే ఈ విండోస్ పాడైపోతాయో అప్పుడు పౌడర్ కోటింగ్ చేస్తారు సో యూపీవీసీ విండోస్తో కంపేర్ చేసుకుంటే అల్యూమినియం విండోస్ మెయింటెనెన్స్ చేయడం కొంచెం కష్టం ఇక వీటి డ్యూరబిలిటీ అండ్ లైఫ్ టైమ్ విషయానికి వస్తే యూపీవీసీ విండోస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు డ్యూరబిలిటీ ఉంటుంది ఇక అల్యూమినియం విండోస్ అయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు జ్యూరబిలిటీ ఉంటుంది అంటే యూపీవీసీతో పోలిస్తే అల్యూమినియం విండోస్ కు అండ్ లైఫ్ టైం ఎక్కువ వీటి అడ్వాంటేజెస్ గురించి చెప్పాలంటే యూపీవీసీ విండోస్ స్మూత్ ఆపరేటింగ్ సౌండ్ ప్రూఫ్ ఎకో ఫ్రెండ్లీ అలాగే వెదర్ రెసిస్టెంట్ కూడా మోరోవర్ అల్యూమినియం విండోస్తో కంపేర్ చేస్తే వీటి స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ ఇది ఒక డిసడ్వాంటేజ్ ఇక అల్యూమినియం విండోస్ అయితే లాంగ్ లాస్టింగ్ డ్యూరబిలిటీని కలిగి ఉంటాయి వీటి డిసడ్వాంటేజ్ ఏంటంటే యూపీవీసీతో పోలిస్తే అల్యూమినియం విండోస్కు మెయింటెనెన్స్ ఎక్కువ అవసరం అలాగే హైలీ ఎక్స్పెన్సివ్ ఇక ఇవి బ్రాండెడ్ అవునో కాదు ఎలా ఐడెంటిఫై చేయాలి ఎలా ఫిట్ చేయించుకోవాలి అంటే యూపీవీసీ అయితే ఈ ఫ్రేమ్ యొక్క బాటంలో కంపెనీ యొక్క బ్రాండెడ్ మార్క్తో పాటు ఐఎస్ఐ మార్క్ కూడా ఉంటుంది ఇవి ఇన్స్టాల్ చేసినప్పుడు ముందుగానే గ్రెనైట్ ఫ్రేమింగ్ చేయించుకోవడం బెటర్ ఆప్షన్ ఇలా చేస్తే ఫ్రేమ్ ఊడిపోయకుండా టైట్గా ఫిక్స్ అయి ఉంటుంది మోరవో ఇన్స్టాల్ చేసినప్పుడు అడ్జస్ట్లో సౌండ్ ప్రూఫింగ్ కోసం వాల్ పుట్టిని వాడతారు దీనివల్ల కొంతకాలానికి క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అడ్జస్ట్ ఫిల్లింగ్ కొరకు వాల్ పుట్టి బదులు పివోపీ యూజ్ చేస్తున్నారో లేదో చెక్ చేసుకోండి ఇంకా అల్యూమినియం అయితే సింగిల్ గ్లాసా డబుల్ గ్లాసా అనేది చెక్ చేసుకోవడం మర్చిపోకండి వీటికై కూడా గ్రెనైట్ ఫ్రేమింగ్ చేయించుకోవడం బెటర్ ఆప్షన్ గ్రెనైట్ ఫ్రేమింగ్ వల్ల బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే యూస్ చేయకపోయినా పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి మార్కెట్లో వీటి కాస్ట్ ఎలా ఉంది అంటే పర్ స్క్వేర్ మీటర్కు రెండు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు యూపీవీసీకి అయితే అలాగే అల్యూమినియం విండోస్కి అయితే పర్ స్క్వేర్ మీటర్కు మూడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు సో కాస్ట్ ఎక్కువైనా పర్వాలేదు డ్యూరబిలిటీ ఎక్కువ ఉండాలి అలాగే స్ట్రాంగ్గా ఉండాలి అనుకుంటే అల్యూమినియం విండోస్ని ప్రిఫర్ చేసుకోండి మాయిశ్చర్ ఎక్కువ ఉండి జ్యూరబిలిటీ తక్కువ ఉన్నా పర్వాలేదు కాస్ట్ కూడా తక్కువ ఉండాలి అలాగే మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉండాలి అనుకుంటే యూపీవీసీ విండోస్ని ప్రిఫర్ చేసుకోండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రాపర్టీ ఓలా ఛానల్ ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి